నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో కోవిడ్-19 ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ఇప్పుడు మనం ఆయా జిల్లాల్లో జరిగిన కార్యక్రమాలు, సంఘటనలు, ముఖ్యంగా కోవిడ్ తదితర విషయాల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం కరీంనగర్ జిల్లా నుంచి సంపత్ అందుబాటులో ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. కేంద్ర జలశక్తి అభియాన్కు సంబంధించిన బృంద సభ్యులు కరీంనగర్ జిల్లాలో పలు ప్రాంతాల్లో పర్యటించారు కదా, ఆ పర్యటన వివరాలు తెలపండి. కేంద్ర జలశక్తి అభియాన్ సంబంధించిన బృందం కర్నూలు జిల్లాలో ఇటీవల పర్యటించారు. నీతి ఆయోగ్ డిప్యూటీ డైరెక్టర్ రాకేష్ శర్మతో పాటు డిప్యూటీ సెక్రటరీ వీరిద్దరు కూడా కర్నూలు జిల్లాలో పర్యటించారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు జిల్లాలో ఏ విధంగా అమలు చేస్తున్నారనే విషయాలను పరిశీలించారు. మూడు రోజుల పర్యటనలో మొదటి రోజు వచ్చేసి తిమ్మాపూర్ మండలంలో ఏర్పాటు చేసిన ఇంకుడు గుంతలు, అలాగే ఈ నర్సరీలను పరిశీలించారు. అనంతరం పర్లపల్లి గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. రెండో రోజు వచ్చేసి శాతవాహన విశ్వవిద్యాలయంలో అమృత్ సరోవర్ కింద ఏర్పాటు చేసిన నీటి గుంటను పర్యవేక్షించారు. అలాగే చామనపల్లిలో, గోపాల్పూర్ లో హరితహారం పనులను కూడా పరిశీలించారు. గత మూడు రోజులు వచ్చేటప్పటికి జిల్లా వ్యాప్తంగా ఉన్న జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి జిల్లాలో పనులు చాలా మెరుగ్గా ఉన్నాయని చెప్పి వారి కితాబు ఇవ్వడం జరిగింది. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ రాష్ట్రంలో ఏ అంశాల్లో ప్రథమ స్థానంలో నిలిచింది, ఆ వివరాలు తెలపండి. తెలంగాణ రాష్ట్ర పోలీసుల పనితీరుల వేగం పెంచి ప్రజలకు సత్వర సేవలు అందించే లక్ష్యంతో రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కొన్ని విభాగాలు ఏర్పాటు చేశారు. ఈ విభాగాలలో ఎప్పటికప్పుడు వారి పనితీరు పర్యవేక్షించడానికి సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అని ఒక సెంటర్ ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 10 పోలీస్ స్టేషన్లో ఏ రోజు కారోజు వారు చేసిన పనులు కావచ్చు, నేర పరిశోధన కావచ్చు, మిగతా అంశాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో నమోదు చేసే విధంగా ఏర్పాటు జరుగుతుంది. దీంట్లో భాగంగా 18 విభాగాలలో పర్యవేక్షిస్తున్నారు. దీంట్లో 12 విభాగాలు వచ్చేసి కర్నూలు పోలీస్ కమిషనర్ ప్రథమ స్థానం నిలిచింది. దీనిలో చూసుకుంటే ముఖ్యంగా బ్లూ కోట్ కావచ్చు, పెట్రోల్ కారు కావచ్చు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, అడ్మిన్ ఆఫీసర్ అని, కమ్యూనిటీ పోలీసింగ్ విధానం అని మొత్తం 12 విభాగాలు ఉన్నాయి. 12 విభాగాల్లో కర్నూలు పోలీస్ కమిషనర్ ప్రథమ స్థానం నిలిచింది. కరీంనగర్ జిల్లా విద్యార్థులు తయారు చేసిన మోడల్స్ జాతీయ స్థాయిలో ఎంపిక అయ్యాయి, ఆ వివరాలు తెలపండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు విద్య అందించడంతో పాటు విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేస్తుంది. దీంట్లో భాగంగా ఈ జవహర్లాల్ నెహ్రూ నేషనల్ సైన్స్ మ్యాథమెటికల్ ఎన్విరాన్మెంట్ అనే ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్ లో కర్నూలు జిల్లాకు సంబంధించిన 6 విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో హైదరాబాద్ లో జరిగిన ఎగ్జిబిషన్ లో పార్టిసిపేట్ చేశారు. అక్కడ కూడా తమ ప్రతిభ ప్రదర్శించడంతో జాతీయ స్థాయికి ఎంపిక చేశారు. కర్నూలు జిల్లాకు సంబంధించిన 2 మోడల్స్ మాత్రమే జాతీయ స్థాయిలో ఎంపిక అయ్యాయి. ఎంపికైన విద్యార్థులు కర్నూలు జిల్లా కొత్తపల్లి ఆల్ఫోర్స్ కళాశాల చెందిన ఒక అమ్మాయి కాగా, శంకర్పట్నం మండలం సంబంధించిన మరొక అమ్మాయి ఉంది. ఇద్దరు అమ్మాయిలు కూడా ఈ నెల 24 నుంచి 26 తేదీ జరిగే జాతీయ స్థాయి ఎగ్జిబిషన్ ప్రదర్శన తమ మోడల్స్ ప్రదర్శించనున్నారు. కరీంనగర్ జిల్లాలో వానాకాలం వరిధాన్యం ఎంత ఉత్పత్తి అవుతుంది అని అధికారులు అంచనా వేస్తున్నారు, కొనుగోలు ఏ విధంగా జరుగుతున్నాయి? ఈసారి వానాకాలం ఉత్పత్తి అనేది అత్యధికంగా ఉంటుందని అధికారులు ఇప్పటికీ అంచనా వేశారు. జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 446,000 మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అధికారులు అంచనా వేశారు. దానికి అనుగుణంగా కూడా కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే మనకు 16 మండలాలు ఉన్నాయి, 313 గ్రామాలు ఉన్నాయి. ప్రతి గ్రామంలో కూడా ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఒకవేళ పెద్ద గ్రామాలు ఉంటే 2-3 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఐకేపీ ద్వారా 58 కొనుగోలు కేంద్రాలు, పిఎస్ఎస్ ద్వారా 837, డిసిఎంఎస్ ద్వారా 53, ఈ విధంగా చూసుకుంటే మొత్తం 349 ధాన్యం కొనుగోలు కేంద్రాలు జిల్లాలో ఏర్పాటు చేయనున్నారు. కొన్ని చోట్ల కూడా ఏర్పాటు చేశారు. అయితే దీనికి కావాల్సిన గోనె సంచులు చాలా తక్కువ ఉన్నాయి. మిగతా ప్రాంతాల నుంచి దిగుమతి చేసేందుకు అధికారులు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. కరీంనగర్ జిల్లాలో పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కార్యక్రమ వివరాలు తెలుపండి. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా అక్టోబర్ 21 నిర్వహించిన ఒక ప్రధాన కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ పోలీస్ అమరవీరుల కుటుంబాలకు సన్మానించారు. అదేవిధంగా చూసుకుంటే ఈ వారోత్సవాల్లో భాగంగా కర్నూలు జిల్లాలో సైక్లింగ్ ర్యాలీ నిర్వహించారు, బ్లడ్ డొనేషన్ కూడా నిర్వహించారు, 5K వాకింగ్ కూడా ఏర్పాటు చేశారు. మొత్తం చూసుకుంటే పోలీస్ అమరవీరుల యొక్క సేవలను స్మరిస్తూ ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఇదండి కరీంనగర్ జిల్లా నుంచి సంపత్ గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా నుంచి సమగ్ర నివేదికను విందాం. అంతవరకు సెలవు, నమస్కారం.